हलो अंडी, वेलकम टू जय गायत्री किचन। ईरोजु गोंगूर चिकेन एला चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा ओक हाफ केजी चिकेन शुभ्रंगा ओक रेंडु मूडु सार्लु वाश चेसुकोवालंडी। वाश चेसुकोनी इला पक्कन उंचुकोवाली। ఒక 4 5 కట్టల గోంగూరని ఇలా ఆకులు తెంచుకొని శుభ్రంగా ఒక 2 3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా పక్కన ఉంచుకోవాలి। పాన్ హీట్ చేసుకోవాలండి। పాన్ లోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి। ఇందులో శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులు వేసుకోవాలి। ఇలా గోంగూర ఆకులు వేసుకొని ఈ గోంగూరని బాగా ఉడికించుకోవాలి। ఇలా గోంగూర ఆకుని ఉడికించుకోవాలండి। ఇలా బాగా ఉడకాలి। ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి। ఇలా గరిటతో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకున్నట్లయితే గోంగూర ఆకు అనేది మెత్తగా ఉంటుందండి। చూడండి, ఇలా అనుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి। మెత్తగా అయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటే। ఇలా మొత్తం బాగా ఉడికించుకోవాలన్నమాట। ఇలా ఆకంతా మెత్తగా ఉడికిపోవాలి। అంతవరకు బాగా ఉడికించుకోవాలి। ఇలా కలుపుకుంటూ ఉండాలి। చూడండి, గోంగూర ఆకు బాగా ఉడికింది। చూడండి, ఇలా బాగా ఉడికింది। వాటర్ అంతా ఇంకిపోయినాయి। ఆకు కూడా మెత్తగా ఉడికింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇలా బాగా ఉడికింది కదండి, ఈ గోంగూర ఆకుని పక్కన ఉంచుకుందాము। बांडी हीट चेसुकोवालंडी। बांडीलो ओक रेंडु गरिटेल वरकु आयिल वेसुकोवाली। कोद्दिगा आयिल एक्कुवगा उंटे ई गोंगूर चिकेन अनेदी टेस्टीगा उंटुंदी। आयिल वेडैंदी। इंदुलोकी ओक बिर्यानी आकु, ओक रेंडु लवंगालु, कोद्दिगा शाजीरा वेसुकोवाली। ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి। ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి। మొత్తం ఇలా కలుపుకుంటూ ఒక 2 3 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దూరగా వేయించుకోవాలి। ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇలా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది। చూడండి, ఆనియన్స్ బాగా వేగినాయి। ఇందులో శుభ్రం చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి। చికెన్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం ఒకసారి బాగా కలపాలి। ఇందులో రుచికి సరిపడా salt వేసుకోవాలి। కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ పాటు ఈ చికెన్ ని ఉడికించుకుందాము। చూడండి, చికెన్ 5 నిమిషస్ అయ్యింది। ఇలా ఉడికింది చూడండి। ఒకసారి కలుపుకోవాలి। ఇందులోకి కారం వేసుకోవాలండి। ఈ గోంగూర చికెన్ లోకి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది। కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి। ఇందులో ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలపాలి। ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము। చూడండి, ఆయిల్ లో సెపరేట్ అవుతుంది। చికెన్ కూడా కొద్దిగా ఉడికింది। ఒకసారి కలుపుకోవాలి। ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసిన తర్వాత
ఒకసారి మొత్తం ఇలా బాగా కలపాలి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాము చూడండి ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతోంది చూడండి చికెన్ కూడా బాగా ఉడికింది చూడండి చికెన్ కూడా బాగా ఉడికింది చూడండి చక్కగా ఉడికింది ఇందులోకి ఉడికిచి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఇలా గోంగూర ఉడికిచిన గోంగూర వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషస్ పాటు ఉడికించుకుందాము చూడండి ఆయిల్ మొత్తం సెపరేట్ అవుతుంది గోంగూర చికెన్ రెడీ అయ్యింది ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి గోంగూర చికెన్ రెడీ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము గోంగూర చికెన్ రెడీ అయ్యిందండి ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని గోంగూర చికెన్ తో తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ